మార్నింగ్ మీరు చూస్తుంది లోకల్ నిశ్వాల్ నేను మీ ప్రదీప్ కుమార్ సో తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రోజు రోజుకు దగ్గరగా పడుతుంది కేవలం మూడు రోజులు మాత్రమే పోలింగ్కి దగ్గరగా ఉంది కాబట్టి రాజకీయాలు రకరకాల పరిణామాలు కొనసాగుతున్నాయి నిన్న కూడా తెలంగాణ రాష్ట్రంలో రకరకాల పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి సో ఏంటి వార్తా కథనాలు ఏంటి వాటి వెనుక ఉన్న నిజాలు ఏంటి ఏం జరగబోతుంది ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా మనం ముఖ్య వార్తా పత్రిక తీసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రికలో టీఆర్ఎస్తో దోస్తి నై ఈకందరగోళమంతా ఆ పార్టీ సృష్టిస్తున్నది తెలంగాణలో వివా విద్యా వ్యవస్థ నాశనమైంది ప్రజా ప్రభుత్వమే ప్రజాధనాన్ని లూటు చేస్తుంది దళిత గిరిజనుల భూములు లాక్కుంటుంది కేసీఆర్ అంతర్జాతీయ పార్టీ పెట్టుకుని అమెరికాలో పోటీ చేసినా అభ్యంతరం లేదు సో దేశంలోని వ్యవస్థలపై బీజేపీ దాడి చేస్తుంది మేము అధికారంలోకి వచ్చి స్వేచ్ఛగా కల స్వేచ్ఛ కల్పిస్తాం వచ్చాక ఓబీసీ కనకు కట్టుబడి ఉన్నాం రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్కు రాహుల్ నెక్లెస్ రోడ్ లో ఇందిరాగా విగ్రహం వద్ద సభ చార్మినార్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ హాజరుగా ఉన్న ఏఐసి అధ్యక్షుడు ఖర్గీ చార్మినార్ నెక్లెస్ రోడ్ మధ్య ట్రాఫిక్ కాంక్షలు ఒక వార్త చూడవచ్చు ఇది సో నిన్న భారత యాత్ర మన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకైతే వచ్చేసింది రాహుల్ గాంధీ బా మంచి తోటి పిల్లలతో ఆడుకుంటూ అదేవిధంగా బస్సులు ఎక్కుతూ లారీ అందరినీ కార్మికులు కర్షకులు అందరినీ కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు సో దాంట్లో భాగంగా నిన్న ఒక ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళకి జాతీయ స్థాయి మీడియాకి అదేవిధంగా రాష్ట్ర స్థాయి మీడియా కూడా దాంట్లో మాట్లాడుకుంటూ మేము పోరాడేది ఇటు టీఆర్ఎస్ పార్టీతో అటు బీజేపీతో పోరాడుతున్నాం నేను చేసే యాత్ర రాజకీయ అయితే కాదు రాజ ఏదైతే బీజేపీ పార్టీ అవలంబిస్తున్న మత విద్వేషాలు దేశాన్ని విడగొట్టాలనే ఏదైతే కాన్సెప్ట్ తోటి చేస్తుందో దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక కాన్సెప్ట్ ఒక ఉద్దేశంతో నేను భారత్ జోడో యాత్ర చేయడం జరుగుతుంది కూడా పత్రికా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ తోటి దోస్తి ఉందా అని అడిగితే ఖచ్చితంగా ఉండబోదు ఇదంతా ఈ గందరగోళం సృష్టిస్తుంది సీఎం కేసీఆర్ అని మాట్లాడడం జరిగింది అయితే నిజానికి ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి దీంట్లో ఒకవేళ ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోటి టీఆర్ఎస్ ఏది ఈరోజు కామపక్షాలతోటి ఏ విధంగా అయితే కలిసిందో బీజేపీకి వ్యతిరేకంగా ఒకవేళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేకపోతే ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీతోటిఆర్ఎస్ దోస్తి కట్టేది ఇది మాత్రం ఖచ్చితంగా ఉండేది ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి ఉండడం వల్ల ఏంటి ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారు కదా సో రేవంత్ రెడ్డిని గతంలో ఆయన కేసీఆర్ ఆయన పర్సనల్గా అప్పుడు ఆయన పెళ్లి ఆ కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు కానీ ఈ నోట్లో ఓటుకు నోటు కేసులో ఆయన నిర్కించి చాలా ఇబ్బందికరంగా చేసింది సో అప్ అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఎక్కువగా హైపోవడం జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని కేసీఆర్ని ఓడించాలి అని ఆయన కూడా పర్సనల్గా తీసుకున్నట్టు చూస్తున్నాం సో ఒకవేళ చూడండి మీరు కేసీఆర్ తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగుంటాడు కోమర్రెడ్డి బాగుంటాడు జగ్గారెడ్డి బాగుంటాడు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కొంచెం ప్రోగా బట్ ఈవెన్ బట్టి విక్రమార్గా కూడా కొంచెం ప్రోగా ఉండే అవకాశం ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ఒకడే పూర్తిగా కేసీఆర్ వ్యతిరేకంగా ఉండడు సో ఇప్పుడు పీపీసీసీ అధ్యక్షుడు ఆయన కాబట్టి టిఆర్ఎస్ తోటి కొంచెం వ్యతిరేకంగా ఉండదు కానీ జాతీయ స్థాయిలో బీజేపీనే ఓడించడం కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ లక్ష్యం అనుకుంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీతోటి కమ్యూనిస్టులు ఏ విధంగా కలిసిరో లేదా డిఎంకే వీళ్ళందరూ కూడా ఏ పార్టీ అయినా అక్కడ మమతా బెనర్జీ పార్టీ అయినా లేకపోతే డిఎంకే పార్టీ అయినా తమిళనాడులో ఉన్న మిగతా పార్టీలైనా కేరళలో ఉన్న పార్టీలైనా మిగతా త్రిపురలో ఉన్న చిన్న చిన్న పార్టీలన్నీ కూడా ఈ పార్టీలన్నీ బీజేపీ ఓడించిన లక్ష్యం అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అండదండ ఉండాల్సిందే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేకుండా సింగిల్గా థర్డ్ ఫ్రంట్ తోటి రేపు ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీని ఓడగొడతామంటే ఓడగొట్టలేరు ఎందుకు అంటే ఖచ్చితంగా ఈ మూడు ట్రయాంగిల్ పూర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండే పార్టీ గెలిచే అవకాశం ఉంది సో ఇప్పుడు థర్డ్ ఫ్రంట్గా ఒకవేళ థర్డ్ ఫ్రంట్ ఏర్పడ్డా కానీ ఏమైతుంది ఇక్కడ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలంటారు మమతా బెనర్జీ సీఎం ప్రధానమంత్రి కావాలంటారు అక్కడ శరద్ పవార్ ప్రధానమంత్రి కావాలంటారు సో చాలామంది మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మళ్ళీ గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల అంతర్మదనం కూడా ఏంటంటే ఒకవేళ రేవంత్ రెడ్డి లేకపోతే టీఆర్ఎస్తో కలుసుకుని జాతీయ ఏ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఆలోచన విధానం ఏంటంటే బీజేపీని ఒట్టించడం వాళ్ళ లక్ష్యం సో ఈరోజు భారత్ జోడో యాత్ర చేసిన కూడా కేవలం ఈ ప్రధానమంత్రి మోడీ గద్దె దించాలని ఒక ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయమే గత సరే చూడం ఇప్పుడైతే భారత ఇప్పుడు రేపు ఎన్నికలు వచ్చేసరికి ఏం జరుగుతుంది ఎట్లా ఎలాంటి కేసీఆర్ అయితే అవసరమైతే సోనియా గాంధీతో మాట్లాడైనా ఒప్పించి రేవంత్ రెడ్డిని ఒప్పించి ప్రయత్నం అయితే చేస్తారు సో ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత శత్రువులు ఎప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చేసుకుంటో చూడొచ్చు సో ఇప్పుడైతే నిన్నటికైతే ఈ విషయాన్ని అయితే చెప్పిన ఆయన సో ఏం జరుగుతుందో చూద్దాం అదేవిధంగా ఈరోజు మొదటగా మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ఈరోజు హైదరాబాద్లో భారత భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నాడు సో ఇది మొదటి బయటికి బయటకు ఆయన ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమం కాబట్టి అది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది నెక్లెస్ రోడ్లో మీటింగ్ ఉంది ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర అదేవిధంగా ఇక్కడ చార్మినార్ నెక్లెస్ రోడ్ మధ్య ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కువగా ఉన్నాయంట కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దీనికి అనుమతించుకోవాలి అదేవిధంగా ఓబీసీ జనంగా కట్టుబడి ఉన్నారని రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఇది విషయము భారత్ జోడో యాత్రకు సంబంధించి సో ఈ రోజు హైదరాబాద్ లో మంచి రాహుల్ గాంధీ పాదయాత్ర కంప్లీట్ అయ్యే ప్రోగ్రామ్ అయితే ఉంది ఇది మరొక ముఖ్యమైన వార్తకి వెళ్తే సో మరొక నిన్న ఇక ఈ స్టంట్లో అయితే మొదలైన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ అధికారుల పైన అదేవిధంగా నాయకుల పైన ఇక ఐటీ సోదాలు అనేది మొదలు పెట్టింది మంత్రి జగదీశ్ రెడ్డి పిఏంటో ఇంట్లో ఇంటి సో ఐటీ సోదాలు లెక్కలోకి రాని నలభై తొమ్మిది లక్షల గుర్తింపు సీజ్ పలు అతలాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నల్గొండలు అర్ధరాత్రి వరకు కొనసాగిన తనిఖీలు సో నిన్న ఇంకా అధికార పార్టీ విన్నడాక ఉన్నటాక వీళ్ళని టీఆర్ఎస్ పార్టీ నాయకులను కొనడానికి ప్రయత్నించిన బీజేపీ ఇప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఈ రోజు దొరికిందా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకి సో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో బీజేపీ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారని వాళ్ళు ఎంక్వైరీ చేశారంట మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ప్రభాకర్ నల్గొండలోని తిరుమల నగర్లో నివాసం ఉంటారు సో ఆయన ఇంట్లో లేని సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న నగదుని స్వాధీనపరచుకునే ప్రయత్నం చేశారు అక్కడ ఎంక్వైరీ అయితే చేశారు సో ఓవరాల్ కూడా రాత్రి పదకొండున్నర వరకు జరిగిన సోదాల్లో పెద్దగా దొరికినట్టయితే లేదు కొన్ని మీడియాల్లో భారీ సొమ్ము భారీ సొమ్ము దొరికిందని పేపర్ బ్రేకింగ్ న్యూస్ అయితే వేసారు ఆయనతో దొరికింది ఇక్కడ రాసిన నలభై తొమ్మిది లక్షలు గుర్తింపు అన్నారు సీజ్ చేశారు సో ఇంట్లో ఏదో ప్లాట్ కొనడానికి లేకపోతే ఏదైనా వ్యాపార భయంపితమో ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ అది ఉండడం అనేది సహజం అది సో అది ఇంట్లోనే ఉంది కదా ఎక్కడో పంచడానికి లేకపోతే ఎక్కడికి తీసుకోపోలేదు కాబట్టి సో దీనికి సంబంధించి లెక్కలు చూపిస్తే ఆయన ఏమంటున్నాడు ఇటీవల ఆయన వ్యవసాయానికి సంబంధించిన పైసలు వచ్చినాయి ఆ పైసలకు సంబంధించి మేము ఇక్కడ పై డబ్బులు దాచిపెట్టడం జరిగిందని చెప్తున్నాడు సో దానికి సంబంధించిన లెక్కలు అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకి ఆ ప్రభాకర్ రెడ్డి చూపిస్తే సో దానికి సంబంధించిన కేసు అయిపోతుంది కానీ ఈ డబ్బులు ఏం చేశారంటే ఎలక్షన్ తర్వాతనే అందించే ప్రయత్నం అయితే ఇది ఇదొక చర్య అయితే నిన్న జరిగింది సో దీనికి సంబంధించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో దీనికి మంత్రి జగదీష్ రెడ్డి పిఏ కూడా ఏ విధంగా స్పందిస్తారో ఈరోజు చూడాలి అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు లోపల ఏం జరుగుతుంది ఏమేమి చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఇక లోకల్ టూ టౌన్స్ ఈఐ అదేవిధంగా టూ డౌన్ ఎస్ఐ కూడా పోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కూడా లోపలికి రాని అదేవిధంగా మీడియాను కూడా రానిలేదని కూడా మనం చెప్తున్నాము సో అంత గుట్టుగా దాదాపు గంట సేపు ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకుండా కానీ ఆయన కోసం ఎదురు చూసి ఆయన ముందులోనే ఈ ఎంక్వైరీ చేసినట్టు చూస్తున్నాం మనం సో మొన్న పూర్తిగా బీజేపీ పార్టీ జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు మనం చూడవచ్చు ఎట్లా అంటే మొన్న మొన్న వచ్చేసి జగదీష్ రెడ్డి మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన ప్రచారాల్లో కానీ సభలలో కానీ పాల్గొనవద్దని సో నిన్న ఆయన పిఐ రైడింగ్ జరిగింది ఇదే రైడింగ్స్ పూర్తిగా కరీంనగర్ లో వరంగల్ అదేవిధంగా హైదరాబాద్ లో కొన్ని ఆఫీసుల మీద కూడా రైడింగ్ జరిగింది మనం చూస్తున్నాం సో ఏం జరుగుతుంది తర్వాత దీన్ని జగదీష్ రెడ్డి విధంగా స్పందించడం కూడా చూడాలి ఇదొక వార్త తీసుకుంటే సో మరొక వార్త సో ఇది ఇదొక వార్తకి వెళ్తే ఇక ఓటుకు నాలుగు వేలు మునుగోడులో ప్రారంభమైన నోట్ల పంపిణీ చౌటుపల్ మండల భరిత మూడు ఊళ్ళు ఊళ్ళో మూడు వేలే సర్వే పేరుతో సైలెంట్ గా పని కానించిన పార్టీ ప్రతి ఓటుకు క్వార్టర్ చూపున మధ్య కూడా సభలు సమావేశాలకు వచ్చే వారికి కూపన్ వాటి ఆధారంగా రాత్రి వేళ నగదు పంపింది దుబారకు చెక్కు ఈసీకి జరగకుండా ఎత్తు అంటే ఒక వార్త అయితే చూడడం సో నేను మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ప్రతి పార్టీ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు అయితే ఓటుకు ఆరు వేల దాకా పంజుతున్నాయి మద్యము మటన్ చికెన్ అన్ని కూడా పంచుతున్నాయి అని చూస్తున్నాం ఈరోజు లాస్ట్గా ప్రచారానికి ఈ ప్రచారం అయిపోకుండా ఇంకా ఇదే కార్యక్రమంలో వాళ్ళ కార్యకర్తలు ఉంటారు మిగతా నాయకులు అవుట్సైడ్ నాయకులు అంతా వెళ్ళిపోతారు ఈ లోకల్ ఉన్న నాయకులందరికీ అప్పై అయిపోయిపోతారు వాళ్ళు రోజు రాత్రి రేపు రాత్రి మొత్తం పూర్తి ఇదే పంచుతారు సో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు ఎంతమంది వాళ్ళకి ఇప్పుడు పనిగా ఇన్రోల్ కాదు ఇక ఇప్పుడు ఉంది వాళ్ళకి కత్తి కత్తి మీద సామానట్టే వాళ్ళకి ఏ ఊర్లో ఎక్కడ ఏం జరుగుతుంది ఇమీడియట్ పోవాలి పట్టుకోవాలి ఇది చేయాలి సో నిన్న మనం ఒక వార్త కూడా చూసినాము దాదాపు ఈటల మనం రాజగోపాల్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చిందని చెప్పినాం కదా దానికి రిప్లై ఇచ్చిందా దాని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాము ఎక్కడ కూడా ఆయనకు నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ చెప్పిండు సో ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చిన దాని మీద మీ వివరణ ఏంటంటే ఏ ఆయన నడుస్తున్నాను అట్లా నేను పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పిండు రాజగోపాల్ రెడ్డి ఎంత ఈజీగా చెప్పిండో చూడండి దాన్ని సో మొన్న మంత్రి జగదీష్ రెడ్డి మీద యాక్షన్ ఇచ్చిన ఈ ఎలక్షన్ కమిషన్ నిన్న రాజగోపాల్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోదు దీని వెనక ఉన్న మతలబ్బేంటి సో అదే లోపల ఏదైనా పత్రికల్లో ఇచ్చిర్రా లేదా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ మరొక వార్త చూస్తే సో వంతెన మృతులు నూట నలభై ఒకటికి గుజరాత్ ప్రమాద ఘటనలో మృత దాదాపు నలభై నూట నలభై ఏడు మంది చిన్నారులే అంట బీజేపీ ఎంపీ బంధువులు పన్నెండు మంది కూడా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం బ్రిడ్జి నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద నమోదు ఎఫ్ఐఆర్ నమోదు తొమ్మిది మంది అరెస్టు బ్రిడ్జికి నూట ఇరవై మంది మాత్రమే మోదీ సామర్థ్యం ఐదు మందికి చేరి ఉప ప్రమాదం ఘటనపై ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం సో ఇది సో చనిపోయిన తర్వాత ఏ ఎలాంటి కేసులు పెట్టినా ఎలాంటి యాక్షన్లు పెట్టినా దాదాపు నూట నలభై తొమ్మిది మంది అని పేరు దాంట్లో నలభై ఏడు మంది చిన్నారులు అంటే ఎంత ఘోరమైన సంఘటన ఎంత రెస్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ పని అక్కడ గుజరాత్లో ఆ వందలు నిర్మించారు అయిపోయింది దానికి సంబంధించి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దా నూట నలభై మంది పోయే నూట యాభై మంది పోయి సామర్థ్యం ఉన్న దానికి ఐదు వందల మందిని పంపించి ఇంకా పిల్లలు అక్కడ పోయిన తర్వాత పిల్లలు దాన్ని ఊపడం చేయడం చేస్తే అమాయక ప్రజలు చాలామంది ప్రాణాలు వదిలిపెట్టరు ఇది అధికారుల లోపం ఖచ్చితంగా ఇది ఇది అధికారుల ఉపమే కానీ ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు నేను చేయలేము ప్రాణాలు కాపాడలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇక్కడ పోతే దాని దానికి సంబంధించి ఆయన గుజరాత్లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని మోడీ కూడా దాని మీద ఏదో ఎంక్వైరీ చేసినట్టు కూర్చొని రివ్యూ మీటింగ్ పెడుతున్నాడు సో దానికంటే ముందు ఈ వందన కాగానే వానికి అక్కడ ఉన్న ఆఫీసర్లు అక్కడ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళదే కదా ఇమీడియట్గా అక్కడ ఉన్న మున్సిపల్ కమిషన్ ఏం చెప్తున్నాడు సో ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ అంట వీళ్ళకి చెప్పకుండానే ఓపెన్ చేసిందంట అట్లా చెప్తారు కదా ఎవరు చెప్పరు కదా సో నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున అశోక్ గెహ్లెట్ కూడా అక్కడికి వెళ్ళిండు అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించి సో ఇక్కడ గుజరాత్ ప్రభుత్వం గుజరాత్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయడం కూడా డిమాండ్ చేసినట్టు మనం చూస్తున్నాము సో ఇది అయిపోయిన దాదాపు అందులో గుజరాత్ ఎంపీకి సంబంధించిన పన్నెండు మంది కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రమాదంలో ఉన్నట్టు తెలిసింది సో చాలా ఘోరమైన ప్రమాదం కాబట్టి ఇలాంటి వంతెనల విషయంలో జనాలు కూడా ఉరికే కొత్తగా పడిందని చెప్పేసి కొత్త పడ్డరుగా కొత్త మీద ఇక వాడికి ఎన్నడె ఎక్కనట్టే పోతారు ఎక్కి జరిగిన ప్రమాదం ఇది సో మన ఊర్లలో కూడా ఏదైనా కొత్తగా గట్టగానే ఆ వారం రోజులే ఉంటుంది జనాలు అంత తర్వాత ఇవ్వడే కదా దాన్నిగా సో నిన్న ప్రమాదం జరిగింది ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి సో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ చాలా మెచ్యూర్ కామెంట్ చేయడం జరిగింది ఇక్కడ నిన్న ఎలక్షన్ కం ఇక్కడ అక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు అడిగారు దీని మీద ఎలా స్పందిస్తారంటే నేను దాన్ని రాజకీయం చేయబోను సో అని క్లియర్గా చెప్పడం జరిగింది దీనిపై రాజకీయం చేయడం అంటే వారిని అవమానించినట్టే అని రాహుల్ గాంధీ చాలా మెచ్యూర్ కామెంట్ అయితే చేయడం జరిగింది సో దీన్ని గుజరాత్ సంబంధించిన నాయకులు దాని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసే ప్రయత్నం చేశారు ఏమంటారు తెలుసా ప్రియ చివరికిగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మొన్నంట ఈ బీజేపీకి ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు అని ఏదో ట్వీట్ చేశారట ఇంకా గుజరాత్ నాయకులు ఏమంటారు అనుకున్న దాంట్లోగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే కావాలని దీని వెనక ఉండి చేశారని ఒక చిల్లర కామెంట్ అయితే చేస్తున్నారు ఎవరైనా ఏ పార్టీ నాయకులైనా ఈవెన్ ఎంఐఎం అయినా ఉగ్రవాద సంస్థలైనా ఇంకా వేరే ఎవరైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా కానీ ప్రాణ ప్రజల సామాన్య ప్రజల ప్రాణాలు చంపాలని ఎవరు చూడరు ఇంకోటి బ్రిడ్జి అనేది అకస్మాత్తుగా జరిగే కా అది విషయం అది సో దానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుంది రాజకీయ కామెంట్లు చేయాలి కానీ మరీ అంత దిగజారు కామెంట్ చేయడం వల్ల చూసే జనాలకి చాలా ఇబ్బట్గా ఉంటుంది సో ఇది విషయానికి వస్తే సో వందల రోజులు రెండు నలభై ఒకటి మంది చనిపోయిందన్న విషయం సో ప్రచార షో అంటూ చివరి రోజు మునుగోడులో హోర్తించిన పార్టీలు అవినీతి కేర్ ఆఫ్ కేసీఆర్ విమానం కొనుగోలు డబ్బులు ఎక్కడవి ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు హామీల విషయం ధనిక విమానం కొనుగోలుగా డబ్బులు ఎక్కడివి అంటారు ఈరోజు జగదీష్ రెడ్డి మీద ఐటీ రైట్స్ సిబిఐ రైట్స్ జరిపిస్తున్నారు కదా సో అట్లనే సీఎం కేసీఆర్ మీద చేపేయండి మీరు కేంద్ర మంత్రి ఉన్నారు కదా ఎందుకు ఈ కామెంట్లన్నీ ఎందుకు దీంట్లో మీ మీద మీ చేతిలో అధికారం పెట్టుకొని ఒక ఆయన జైలుకు పోతాడు 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 అంటారు కానీ ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఒక్క రోజు కూడా జైలుకు పోయిందో లేదు మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారు తొలి రఘు బండి సంజయ్ ఇంటర్వ్యూలో అడిగి నేను మీరు ఎప్పుడు కేసీఆర్ ఎప్పుడు పంపిస్తారు జైలుకి మూడేళ్ళుగా ఏదేమో చెప్తున్నారంటే ఇక టైం ఉంది ఇంకా ఇంకా టైం ఉంది ఏం టైం ఉంది ఇక జనరల్ ఎలక్షన్ రావాలి జనరల్ ఎలక్షన్ రావాలి ఇంకా అప్పుడు కేసీఆర్ మీద మళ్ళీ యుద్ధం ప్రకటిస్తూనే ఉంటారు ఈ మీ చేతిలో సిబిఐ ఉంది మీ చేతిలో ఈడీ ఉంది మీ చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో చాలా చాలా అధికారాలు ఉన్నాయి ఎందుకు సీఎం కేసీఆర్ అధికార ఇట్లా అనధికారికంగా విమానాన్ని కొనడనుకోండి ఎందుకు మీరు ఎంక్వైరీ చేపించి అరెస్ట్ చేయించట్లేరు బికాస్ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు కదా కేబినెట్ హోదాలో ఉన్నారు మీకు సర్వాధికారులు ప్రధానమంత్రి ఎంతనో కిషన్ రెడ్డి అంత సో ఎందుకు మీరు యాక్షన్ ఏం తీసుకోవట్లేరు మరి సో ఇవన్నీ ఈ మునుగోడు ఎన్నిక వరకే ఉంటాయన్నమాట ఇక సో దానికి ఈ ఆ క్వశ్చన్ చాలామంది రిపోర్టర్లు చాలా మంది బండి సంజయ్ని అడిగారు కానీ బండి సంజయ్ దాన్ని దాటేసే ప్రయత్నం చేస్తారు ఎప్పుడోసే వస్తాడు చేస్తాడు 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 చేస్తారు ఏం చేయరు దాన్ని అదంతే ఇక సో సరైన ఆధారాలు ఉంటే ఎప్పుడే చేస్తారు అయినా లేకనే ఉరికనైతే కొనడుగా కేసీఆర్ కూడా విమానం ఉకనైతే పైసలు పెట్టి అంత పిచ్చుడైతే కాదుగా అదే వాళ్ళకి దొరికేటట్టు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దొరికినట్టు అయితే పెట్టాడుగా సో ఇదొక విషయం నిన్న బైక్ ర్యాలీ అయితే నిర్వహించినట్ట నేను దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల ర్యాలీ దాదాపు ఐదు వేల బైకులతో నిన్న బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు కూడా చండూరు గట్టుపల్లి నాంపల్లి మండల మరిగూడ మండలాల్లో మీటింగ్స్ ఉన్నాయంటే మునుగోడులో యాభై ఐదు వేల మంది కాంగ్రెస్ మహిళా గర్జన ఎన్నితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర సో కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఈ మహిళా గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనుందంట సో అన్ని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ మొన్న కేసీఆర్ మీటింగ్ మీటింగ్ నిన్న బీజేపీ మీటింగ్ నడ్డా ఆధ్వర్యంలో మీటింగ్ జరగాల్సి ఉండే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహిళా అభ్యర్థి కాబట్టి వాళ్ళు మహిళలతోటి మీటింగ్ పెట్టాలని మహిళా గర్జన కార్యక్రమం తీసుకున్నారు అక్కడ భారత్ జోడ యాత్రలో అది నాయకులంతా బిజీ ఉన్నారు సో ఇక్కడ మహిళా గర్జన దాదాపు యాభై ఐదు వేల నుంచి అరవై వేల మంది మహిళల్ని అక్కడికి వచ్చినట్టు చూస్తుంది ఒకవేళ నిజంగా ఈరోజు మీటింగ్కి వచ్చే అరవై వేల మంది మహిళలు ఓటర్ పూర్తిగా ఓటర్లు అయితే కాంగ్రెస్ పార్టీ దాదాపు గెలుపు దగ్గర ఉన్నట్టే ఒకవేళ అదే నిజమైతే మరి వీళ్ళంతా ఎవరు వచ్చిన వాళ్ళంతా సో ఒకసారి ఈ మీటింగ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగే ప్రయత్నం చేద్దాం ఇది నిధుల్లో మును నిధుల్లో మునుగోడు ఉప ఎన్నికల వేళ పెండింగ్ పనులన్నీ చక్కచక్క మంజూరు అంటూ మరొక వారా రెండు వేల పదిహేను నాటి భూమి సోదరులకు నూట పదహారు కోట్లు శాంతి గుాల కళ్యాణ్ లక్ష్మి పద్నాలుగు పాయింట్ డెబ్బై మూడు కోట్లు నూట నలభై యూనిట్లతో దళిత బంధు జాబితా సిద్ధం ఏంటంటే ఏడు వేల ఆరు వందల గరవై యూనిట్లకు తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు ఉద్యోగులు ఉపాధ్యాయుల పకాయిల విడుదల పెండింగ్ పనులకు వెనువంటే నిధులు మధ్యాహ్న భోజనానికి నలభై లక్షల బిల్లులు టంచగా ఎక్కడికక్కడ రోడ్డు నిర్మాణాలు గౌడ పద్మశాలి హోటల్పై టీఆర్ఎస్ గురి వారితో ఆత్మీయ సమావేశాలు సర్వాయి జయంతి జయంత ఉత్సవాలపై హామీ సో పద్మశాలీలకు ఇటీవలే బీమా ప్రకటన సంక్షేమ అధికారులతో రహస్య సమావేశాలు అంగన్వాడీలు ఆశాలకు బాధ్యత అప్పంపని వార్త సో ఇవన్నీ ఈరోజు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇలా ఇంత అభివృద్ధి పనులు చేస్తున్నారంటే ఒక వార్త చూడవచ్చు సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాక టీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా ప్లస్ పాయింట్ ఉందని అనుకోవాలి సో చూడాలి మరి వీళ్ళందరూ కూడా ఈ ఈ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా రేపు ఓట్ బ్యాంక్ మారే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి సో ఇదొక వార్త అదేవిధంగా నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టినట్టు చూస్తున్నాము దాంట్లో ఏపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసుకోలేదా మీరు చేసే ఒప్పు మేము చేస్తే తప్పు బండి సంజయ్ కిషన్ రెడ్డిలో నకిలీ మాటలు చేనేత జీఎస్టీని పది రెండు వేల పదిహేడు నుంచి వ్యతిరేకిస్తున్నాం కేసీఆర్ కష్టపడి కృష్ణ గోదావరి నీళ్ళు లిఫ్ట్ చేస్తుంటే బీజేపీ ఎమ్మెల్యే లిఫ్ట్ చేయాలని చూస్తుంది సో ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో నడ్డా సభ రద్దు హరీష్ సో నిన్న అయితే బంధు బండి సంజయ్ మాట్లాడుకుంటే ఏం చెప్పిందంటే మేము మా పార్టీలకి ఎవరినైనా తీసుకుంటే వాళ్ళందరితో రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయి గెలిచి వస్తే తీసుకుంటాం అంటాడు అదే హరీష్ రావు ఏం చెప్తున్నాడంటే గతంలో ఏపీలో రాజ నలుగురు రాజ్యసభ సభ సభ్యులని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నారు సో జాయిన్ చేసుకున్నప్పుడు మరి వాళ్ళతో ఎలాంటి ఎలక్షన్ పోటీ చేసుకున్నావు కదా ఇలాంటి నీతుల మాటలు ఎందుకు చెప్తావు మాకు అని చెప్పేసి నకిలీ మాటలు ఎందుకు చెప్తావు అనేసి సంజయ్ని కిషన్ రెడ్డిని మాట్లాడినట్టు కూడా మనం చూస్తున్నాము అదేవిధంగా మేము కేసీఆర్ గారు కృష్ణ గోదావరి అండ్ వాటర్ని లిఫ్ట్ చేస్తే నువ్వు మాత్రం ఈ ఎమ్మెల్యేని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఎద్దేవి చేసినాడు మనం చూస్తున్నాం సో ఇదొక వార్త మరొక పేజీకి మరొక పేజీకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఆంధ్ర యోధులు ముఖ్యమైన పే వార్తలు ఏమైనా ఉన్నాయో సో ఇక్కడ ట్విట్టర్ టిక్ రేటు అంటూ బ్లూటిక్ కావాలంటే నెలకు పద్నాలుగు వందల పద్నాలుగు మస్క్ కొత్త ఆలోచన ఎప్పుడైతే మళ్ళీ భారత సీఈఓ శ్రీరామకృష్ణ నియమించి ఆలోచన అంటూ చూస్తాము ట్విట్టర్ వేరే అతను మస్క్ అనే అతను కొనడం వల్ల దానికి సంబంధించి ఈ ట్విట్టర్ డాట్ అయితే ఉంటుందో ఈ పిఎన్జి దీనికి దీనికోసం దీనికి కావాలంటే నాలుగు వందల పద్నాలుగు రూపాయలు చెల్లించాల్సిందే అని అంటున్నారు సో దా సో వేరే యాజమాన్యం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా మార్పులు చేర్పు జరిగే అవకాశం ఉంది అయితే ఈ ట్విట్టర్ కూడా మళ్ళీ భారతదేశానికి సంబంధించిన సీఈఓనే శ్రీరామ్ కృష్ణ అనే వ్యక్తి నియమించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ వార్తలు ఇవ్వడం జరిగింది సో పెట్రోల్ డీజిల్ పై నలభై పైసలు తగ్గింపు అంటే ఐదు వేల తర్వాత స్వల్పంగా తగ్గి ఎంత పెరిగిందా ఎంత తగ్గిందా ఆయన నలభై పైసలు అట నలభై పైసలు నాలుగు వందల రూపాయలు నలభై రూపాయలు తగ్గినట్టు చెప్తారు ఇక ఇల్లు బీజేపీ వెళ్ళాల నుంచి నలభై రూపాయలు నలభై పైసలు తగ్గింది నలభై పైసలు ఏమన్నా అవుతుందో దాంట్లో నూట పదహారు రూపాయలు ఉంది పెట్రోల్ ఈరోజు నూట పదహారు రూపాయలు డీజిల్ నూట పది రూపాయలు ఉంది నువ్వు నలభై పైసలు తగ్గించినావు ఏమన్నా వన్ పర్సెంట్ అయినా తగ్గించరా ఈ నలభై పైసలు కూడా ఎందుకు తగ్గించారు చెప్పనా ఎమును కూడా ఎన్నికొస్తుంది ఈరోజు చెప్తారు ఇక ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించకుండా డీజిల్ ధర పెట్రోల్ ధర మేము తగ్గించిన నలభై పైసలు తగ్గిందని బీజేపీ ఎంపీ అరవింద్ కిషన్ రెడ్డి బండి సంజయ్ దీని గురించి ఇక చెప్తూనే ఉంటారు ఇక ఎంత ఒకప్పుడు అరవై రూపాయలు ఉండాల్సిన పెట్రోలు ఈరోజు నూట పదహారు రూపాయలు ఉంది డబ్బులు పెరిగిపోయింది గ్యాస్ సిలిండర్ ధర గతంలో నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ యూపీఐ టూ యూపీఐ వన్ ఉన్నప్పుడు ఈ రోజు ఎంత పద్నాలుగు వందల రూపాయలు ఎక్కడ ఉంది ఏమి ఇస్తుంది మనకి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఓటేయాలి అని ఒక మునుగోడు ఓటరు ఆలోచించాల్సిన అవసరం ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఈ రెండు గ్యాస్ కానీ పెట్రోలియంకి సంబంధించిన ఈ రెండు కానీ ఈ రెండు మాకు ఎందుకు తక్కువ రేటుకి ఇవ్వవు జిఎస్టీ మిగతా వాటిని విధించినావు కదా అదే జిఎస్టీ చేనేత మీద విధించిన జిఎస్టీ అదే జిఎస్టీ పెట్రోల్ కిందకి ఎందుకు తీసుకురావు పెట్రోల్ కానీ అదేవిధంగా ఈ గ్యాస్ కానీ ఎందుకు జిఎస్టీ కింద ఎందుకు తీసుకురారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెట్టండి లాంగ్ హయ్యెస్ట్ స్లాబే పెట్టండి ఆ స్లాబ్ పెడితే కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ పెడితే కూడా మన పెట్రోల్ డెబ్బై రూపాయల నుంచి అరవై ఎనభై రూపాయల మధ్యలో మాత్రం ఉండే అవకాశం ఉంది కానీ పెట్టారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అక్కడ తగ్గేవంట ఇలా ఉంటారు మేము పది రూపాయలు తగ్గించిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించట్లేదు అంటుంది ఇది దేనికి ప్రతి తప్పుకి ఇంకో తప్పును చూపించే ప్రయత్నం కానీ తనకు సొల్యూషన్ అయితే దొరకట్లేదు సో పెట్రోల్ ధరలు ఎత్తుగా పెరిగిపోయింది నలభై పైసలు అనే భారీ తగ్గింపు చేశారు పెట్రోల్ మీద భారీ తగ్గింపు ఇది ఎక్కడ కనీ వినియరు కానీ తగ్గింపు సో జనాలందరికీ క్యూ అడండి మళ్ళీ రేట్లు పెరిగినా పెరుగుతాయి పోయి లారీలు కార్లు బస్సులు ట్రైన్లు అన్ని తీసుకువడా పోయి ఆ కార్లన్నీ పెట్టుకొని లైన్ కట్టి నలభై పైసలు తగ్గినందుకు ఆ సంతోషపెట్టి ఈరోజు పాలాభిషేకాలు కూడా చేయండి అవసరమైతే సో ఇది పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉంది సో దీని గురించి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ఈ మునుగోడు ఓటరే కాదు సాధారణ ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు పెట్రోల్ ధర ఎందుకు ఈ రేట్లో ఉంది పప్పు ఉప్పు రేటు ప్రతి ఒక్కటి పెట్రోల్ రేట్ పెరగడం ద్వారా జరిగే నష్టం ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో వస్తున్న మిగతా అన్ని వస్తువుల రేటు పెరిగిపోతాయి మీరు చూడండి మనం గతంలో నల్గొండలో ఆటో ఎక్కితే పది రూపాయలు తీసుకునేటోడు అదే ఈరోజు ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నాడు ఒక ఒక ఒకసారి ఎక్కి దిగితే ఎందుకంటే పెట్రోల్ పెరిగి రేటు పెరిగినాయి సార్ డీజిల్ రేటు పెరిగినాయి సార్ అంటాడు అంతే కదా ఆ ఎఫెక్ట్ పడ్డట్టే కదా ఒక ట్రాన్స్పోర్ట్ కూరగాయలు తెచ్చే ఆటో వస్తే కూరగాయల రేటు దా వంద రూపాయలు ఉంటే వాడు ఆటో తెచ్చినా నూట యాభై రూపాయలు తీసుకుంటున్నాడు ఏందా అరవై యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకునేది కదా అంటే పెట్రోల్ డీజిల్ రేట్ పెరిగినాయి సార్ అంటాడు గ్యాస్ మనకైతే రోజు అంటే మనం తిండి నలభై రూపాయలు హోటల్కి వెళ్తాం హోటల్కి వెళ్తే ఇంత ముందుకు ఒక ప్లేట్ భోజనం యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు ఉండేది ఈరోజు ఎంత ఉంది నూట ఇరవై రూపాయలు ఉంది ఒక ప్లేట్ భోజనం ఎందుకు సార్ ఇట్లా పెరుగుతుందంటే గ్యాస్ సిలిండర్ రేటు పద్నాలుగు వందలు అయింది సార్ దొరకట్లేదు మళ్ళీ పైనంగా గ్యాడదే అంటాం మమ్మల్ని అంటాడు కట్టెలు కట్టెల వాడేటట్టు లేదు సో ఇవన్నీ ఒక ఒక రకంగా పెట్రోల్ రేట్లు పెరిగి డైరెక్ట్గా మనల్ని అఫెక్ట్ చేస్తే ఇండైరెక్ట్గా ఇలా మనం కొనే తదితర వస్తువులన్నీ కూడా మన మీద చూపించే ప్రయత్నం చేస్తారు అందుకని ఈరోజు సగటు ఒక జీవి బతకడానికి వస్తున్న శాలరీలు జీతాలు సరిపోవట్లేదు ఖర్చులే ఎక్కువైపోయినాయి ప్రతి ఈ పెట్రోల్ డీజిల్ రేటు గ్యాస్ అన్ని ప్రతి ఒక్క దానికి ఎఫెక్ట్ చూపిస్తాయి వాడు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవాలి దానికన్నిటి చార్జ్ చేస్తారు కదా సో ఇది జరుగుతున్న విషయము సో మా రిక్వెస్ట్ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఒకటే ఈరోజు చైనతీ మీద చిన్న మెడిసిన్ మీద ఇట్లాంటి వాటిని జీరో పర్సెంట్ ఉండాల్సిన జీఎస్టీ అన్ని వస్తువుల మీద చేస్తున్నారు కదా అదే విషయాన్ని ఇంకా ఏవైనా మిగిలిన వస్తువుల మీద కూడా మీరు టాప్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తోటే ఆ పెట్రోల్ డీజిల్ గ్యాస్ మిగతా అవసరం ఏవైతే నిత్యవసర వస్తువుల జిఎస్టీ పరిధిలో లేవో అవన్నీ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ విల్ హ అప్రిషియేట్ యు ఇది సామాన్య మానవుడి ఆక్రో ఆక్ర ఆక్రద ఆవేదన ఇది సో ఇది నలభై పైసలు పెంచి కూడా దీనికి ప్రచారానికి ఇచ్చిర్రు మరి ఒకసారి వాళ్ళని అడగాలి జనాలని ఎట్లా ఉంటుంది నలభై పైసలు తగ్గించారు కదా బ్రెజిల్ అధ్యక్షుడిగా లాలు పన్నెండేళ్ల తర్వాత తిరిగి అధ్యక్ష పీఠంపైన ఒక వార్త సో లూలు అంట లూలా సారీ లాలు లూలా సో ఇదొక వార్త అయితే ఎన్సీపీ నేత శరద్ పవార్కు అస్వస్థత అంటే ఒక వార్త చూడవచ్చు సో శరద్ పవర్ కొంచెం అస్వస్థ గురైనట్టు ఆయన హాస్పిటల్లో చేరినట్టు కూడా మనం వార్త చూస్తున్నాం సో ఇండా పైట శత్రువులు ఐక్య భారత్ విడదీసేందుకు ప్రయత్నాలు అంటే ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్ర వీధిలో సో నిన్న సర్దార్ జయ వర్ధ వల్లభాయ్ పటేల్ జయ వర్ధంతి జయంతి నిన్న సో ఇప్పుడే దెబ్బతీసేందుకు జయంతి ఉత్సవాలు సో జయంతోత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని సో ప్రధానమంత్రి అమిత్ షా ఏం మాట్లాడతారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా రాజకీయాలు ఆయన జయంతోసవాల్లో కూడా ఒకవేళ అమిత్ షా అనేట ఫస్ట్ ప్రధానమంత్రి లాల్ నెహ్రూ బదులు మొదటి ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యి ఉంటే ఇంత ప్రాబ్లమ్స్ ఉండకపోయేది అంటారు సో వాళ్ళ ఉద్దేశం అది ఉందన్నమాట ఈ జయంతోత్సవాలు వర్ధంత ఉత్సవాల్లో కూడా జాతీయ నాయకులని రాజకీయం చేసే ఒక దుర్బుద్ధి రాజకీయ నాయకులు ఏర్పడ్డది ఎట్లా ఏమవుతుందో ఏదో చూడాలి సో ఇదొక వార్త అదేవిధంగా నిన్న ఆయన మాట్లాడితే కూడా భారత్ జోడో యాత్ర గురించి కామెంట్ చేసినట్టు కూడా మనం చూస్తున్నాం మరొక ముఖ్యమైన వార్త పత్రిక ఈనాడు తీసుకుందాం ఈనాడులో కూడా సేమ్ సో మంత్రి జగదీష్ రెడ్డి ఇంటిపైన రైడింగ్ చేసినట్టు కూడా మనం చూస్తున్నాము అదొక వార్త సో చౌటుపల్లి ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి అదేవిధంగా బూర నర్సేగౌడ్ వివేక్ వెంకటస్వామి రాజగోపాల్ రెడ్డి గంగడి మనోహర్ అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు సో రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం అంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన వార్త అయితే చూడవచ్చు సో మోర్పి నదిపై జరిగిన విధ్వంసాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం సో అదేవిధంగా ఈనాడులో సో నిన్న అరకొర విద్యార్థులతో కోర్సులు నడిపేదేలా అంటూ చాలా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు చాలా తక్కువ పడ్డాయని మనం గతంలో మాట్లాడుకున్నాము సో జనాలు తక్కువ క్లాస్లో స్టూడెంట్స్ తక్కువ ఉంటే క్లాసులు చెప్పడం చాలా ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి అక్కడ లెక్చరర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ చెప్పినట్టు మనం చూస్తున్నాము సో అదేవిధంగా విధంగా పింఛన్ పథకం నుంచి డబ్బులు వెనక్కి అంటూ ఈపీఎఫ్ఓ నిబంధనలు తగ్గం జరిగింది నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రివ్యూ మీటింగ్ అయితే జరిగింది కార్మికులకు సంబంధించిన ఈపీఎఫ్ఓ గురించి సో అక్కడ వాళ్ళకి ఆరు నెలల లోపు పనిచేసిన వాళ్ళకు కూడా రిటర్న్ డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించిందని చెప్పేసి ఈపీఎఫ్ఓ ఒక స్కీమ్ అయితే ఇచ్చినట్టు మనం చూస్తున్నాం సో ఇదొక వార్తలైతే చూస్తూ ఈనాడులో మరొక అదే ఇదే ఇదే మనం మాట్లాడుతుంది ఈటల రాయందర్ ఇదే ఈయన ఈటల్ రాజేందర్ ఏం చెప్తారంటే నేను ఆత్మగౌరవము ఇంకో మాట ఏంటంటే ఇక నేను కేసీఆర్ని ఓడించేందుకు నా ఆస్తి అంతా కరగబెట్టుకుంటా అని చెప్తున్నాడు దీనికోసం అనమాట ఇన్ని డబ్బులు కోటి దాదాపు కోటి రూపాయలు ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఆయన పిఏ డ్రైవర్ డ్రైవర్ ద్వారా హైదరాబాద్లో దొరికినట్టు మనం నిన్న వార్త చూసినాము సో రాజేందర్ గారి ఆత్మగౌరవము ఇట్లా ఉంటుందన్నమాట డబ్బులు పంచి ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేస్తారు సో ఎందుకు ఈ పౌల్ట్రీ ఫామ్లో ఈ జనార్దన్ అంటే ఆయన ఈయన పిఏ జనార్దన్ పూర్తిగా కొంపల్లిలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ అంతా ఆయన చూస్తాడు అక్కడి నుంచి ఆయన డ్రైవర్ ద్వారా వాటిని తరలించే ప్రయత్నం చేశారు దీన్ని కంప్లైంట్ తోటి ఈ ఆఫీసర్లు ఆయన పట్టుకొని నగదు మొత్తం చూపించినట్టు చూస్తున్నాము సో ఇది బీజేపీ నాయకులు ఈ రేపు నుండి పూర్తిగా డబ్బులు పంచే ప్రయత్నం కేవలం బీజేపీ నాయకులనే కాదు టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని పార్టీలు పంచుతున్నాయి కానీ బయటికి మాత్రం ఎవరు ఏ మేము పార్టీ డబ్బులు పంచాం ఓటర్లను అడిగి చేస్తాం అని చెప్తే ఓటర్లు అడిగి ఓటర్లు బతులాడుకుంటాం కానీ మేము అభివృద్ధి కోసం రాజీనామా చేసినాం ఒక ఆయన అంటారు ఇంకొక ఆయన ఏమో అభివృద్ధి చేస్తున్నావు అని చెప్పేసి ఇంకొక ఆయన అంటారు సో ఇది ఈ డబ్బులు పంచే కార్యక్రమం జరుగుతుంది ఓటర్లు కూడా దాన్ని ఆలోచించుకోవాలి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఈ డబ్బులు ఇవన్నీ ఎందుకు పంచుతారు రేపు మళ్ళీ వస్తాయా మనకి ఆలోచించుకొని చేయాల్సిన పని ఉంది ఇది ఒక వార్త అయితే అదేవిధంగా నన్నైతే ఆపయారుగా తెరాస గెలుపున ఆపలే రెండు మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడటం మనం చూస్తున్నాము సో నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఆయన మీదున్న ఆంక్షలు అయిపోయిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడటం మనం చూస్తున్నాము అదేవిధంగా రాజన్న ఆలయాభివృద్ధికి నిధులందుకు ఇవ్వరు అంటూ వైతాప అధ్యక్షులు షర్మిలా మాట్లాడుతున్న ఆమె పాదయాత్రలో నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లా ఆమె పాదయాత్ర నడుస్తుంది సో దాని గురించి ఆమె కామెంట్ చేశారు మరొక ముఖ్యమైన వార్తా పత్రిక సాక్షి తీసుకుందాం సాక్షిలో ఏ రకంగా ఇచ్చిన వార్తల చూద్దాం సో టీఆర్ఎస్తో జోడీ లేదు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతున్నట్టు రాహుల్ గాంధీ చెప్పినారు సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ భారత్ జోడో యాత్ర కాదు తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల జోడీ యాత్ర ప్రారంభించాలి ఫస్ట్ అప్పుడు మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది లేకపోతే ఇవన్నీ కుదిరే పని కాదు సో రాహుల్ గాంధీ ఇక్కడ ఒకసారి ఇదంతా భారత్ జోడో యాత్ర అయిపోయాక తెలంగాణ కాంగ్రెస్ జోడో యాత్ర అనేది స్టార్ట్ చేయాలి నిజానికి అప్పుడైతేనే ఏమన్నా కొంచెం అంతో ఇంతో మైలేజ్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇక లేకపోతే ఇది ఓవరాల్ ప్రచారానికి సంబంధించిన వార్తలు మళ్ళీ ఇంటింటా మొబైల్ బాట అంటే చదువులో పంటను తిరిగి తెచ్చింది విద్యాశాఖ సరే కరోనా కాలంలో వాడిన యాప్కి జీవం పాఠశాల విద్యార్థులకు వారం వారం పాఠాల నుంచి ప్రశ్నలు వాట్సాప్ లింక్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా ప్రశ్నలు అంటే ఒక వార్త ఇవ్వడం జరిగింది గతంలో కరోనాలో ఎట్ ఇంటి దగ్గర కూర్చొని చదివిరో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ సబ్జెక్టులు అవన్నీ ట్యూషన్ లాగా ఇస్తారంట ఇంటికాడ కూర్చొని చదువుకోవాలి ఎగ్జామ్స్ టైంలో అని ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఎందుకు అంత అవసరం ఏముంది మరి చూద్దాం తర్వాత వార్త ఏందో మేము టీఆర్ఎస్ మద్దతు ఇస్తే బీజేపీ భరించలేకపోతుందంటూ ఈయన తమిళని వీరభద్రం మాట్లాడినట్టు ఒక వార్త అయితే మనం చూస్తున్నాము సో వాళ్ళు ఈ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు అదేవిధంగా జగదీష్ రెడ్డి పే ఇంటిపై ఐటీ దాడులు అంటే చూస్తున్నాం రెడ్డి ఇంటిపై దాడి చేసినంత తిరిగి వెళ్తున్న అధికారులు అంటే ఒక వార్త చూడవచ్చు నల్గొండల ప్రభాకర్ నివాసంలో ఐదు గంటల పాటు తనకి సోదాల్లో పాల్గొన్న పదిహేను మంది అధికారులు రక్షణ పలగాల కేంద్ర బలగాలు సో సెంట్రల్ సెంట్రల్ ఫోర్స్ని తీసుకుని పేరు స్టేట్ పోలీసులు తీసుకుపోతే మళ్ళీ ఆయన లోకల్ మంత్రి కదా మళ్ళీ ఏమో అని సెంట్రల్ ఫోర్స్ని తీసుకుని పోయినట్టు వాళ్ళు సో ఈ యొక్క వార్త అయితే ఇవ్వడం జరిగింది మూడో పేజీలో ఇక్కడ ఇంపార్టెంట్ వార్తలు ఇచ్చారు చూసే ప్రయత్నం చేద్దాం సో వెటర్నరీ వర్సిటీలో ర్యాగింగ్ కళాకాలం ర్యాగింగ్ చేసిన ముప్పై నాలుగు మంది హాస్టల్ నుంచి బహిష్కరణ వారం రోజుల పాటు వారం రోజు వారిలో ఇరవై మంది రెండు వారాల పాటు కళాశాల రాకుండా ఉత్తరు ఇందులో పది మంది ఫైనల్ ఇయర్ పదహారు మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు లగ్నంగా నిలబెట్టిన ఆరోపణలు అంటూ పీవీ మారా వెటరీ కాలేజ్లో ర్యాగింగ్ అంటూ జరిగిందంట సో ఇంకా ఎక్కడ ఆయన మనం స్టూడెంట్స్ ఇప్పుడు మన ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇంకా ర్యాగింగ్ ఏంది ఈయన తీసుపడేయాలి హల్కి ఇట్లాంటి ర్యాగింగ్ ఇది శిల్లరాశకలని చేస్తే అదేవిధంగా బండి ఇది ఈ వార్త మనం తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం సో ఇది వార్త మరొక ముఖ్యమైన వార్తాపత్రిక వెళ్తే వెలుగు వెళ్దాం వెలుగులో ఏమి చీర చూద్దాం సో ఎమ్మెల్యే సాబ్బా రాజీనామా చేయి ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మరి డిమాండ్ బైపోల్ వస్తేనే అభివృద్ధి జరుగుతున్న నమ్మకం మునుగోడు బైపోల్ హడావుడితో అన్ని చోట్ల డిమాండ్ పేరుకుపోయిన సమస్యలు ప్రస్తావిస్తున్న నిద్రిస్తున్న జనం ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుని ఎమ్మెల్యే బైపోల్ వస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు కదా ఓకే కదా దీనికి దుబ్బాక హుజురాబాద్ పోయి ఎవరైతే ఇది ఫోన్ చేస్తారో నిజంగా బైపోల్ జరిగిన తర్వాత అక్కడ అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరగొద్దని మనది కాదు అభివృద్ధి జరగాలి జరుగుతుంది కానీ బైపోల్ వస్తేనే జరుగుతుంది దానికోసం మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి ఈ రాజకీయానికి సంబంధించిన మొత్తం పూర్తిగా అల్లకల్లో జరగాలి ప్రజాదరణ వృధా కావాలనే ఉద్దేశం ఉంటే రాజీనామా చేయాలి ఇంకొక ఆరు నెలల్లో ఎనిమిది నెలలు అయితే పూర్తిగా సాధారణ ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అప్పుడు చూపియండి ఇక మీ ఓటర్లు డబ్బులు తీసుకోకుండా ఓటేషన్ రోజు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ఎప్పుడైతే ఓటర్లు డబ్బులు తీసుకొని ఓటేస్తారో అప్పుడు ఈ నాయకుల మీద ఇలాంటి ఒత్తిడి చేపడుతుంది తప్పు మన దగ్గర ఉంది ఓటర్ల దగ్గర ఉంది నాయకుల దగ్గర లేదు ఇప్పుడు ఆ రోజున డబ్బులు తీసుకోకుండా ఓటేసినావా ఏ మధ్యని తీసుకోకుండా ఓటేసినావా నువ్వు అడుగు అప్పుడు కానీ ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓడిన తర్వాత ఇవాళ నాకు అభివృద్ధి జరుగుతలేదు నాకు ఇప్పుడు ఏంది ఆ డబ్బులు లక్ష లక్షల కోట్ల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పంచడానికి తయారు ఏమైనా రోడ్లు వేస్తానికి లేకపోతే ఇల్లు కడతానికి స్కూల్ కడతానికి బళ్ళు పెడతానికి స్టా తెచ్చిరా డబ్బులు ఇప్పుడు ఇటల రాయర్ డబ్బు దొరికినా రాజగోపాల్ డబ్బు దొరికినా కుసుకున్న ప్రభాకర్ డబ్బులు దొరికినా ఎవరు డబ్బులు దొరికినా అవన్నీ ప్రజాదనామే కదా ఎన్నిక ఉప ఎన్నిక వస్తే గీ బంచనాలు తప్పించి అభివృద్ధి ఏం జరగదు రేపు జూపీఎని మీ సత్తా ఈ ఎన్నిక ఎవరైతే ఈ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరూ సాధారణ ఎన్నికలు వస్తే కదా అప్పుడు మీ దగ్గర అభ్యర్థులు పోటీ చేసి కుర్చోబెట్టి అందరినీ మీ మీరందరూ మాకు అభివృద్ధి చేస్తే ఏమేమి ఇస్తారు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తారు చెప్పండి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని చెప్పేసి అక్కడ బాధ్యత తీసుకోండి ఈ ఉప ఎన్నిక వస్తే అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉంది రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతాయి చెప్పి అధికారంలోకి వస్తానికి సాధారణ ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగదు ఇదొక వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా సంజయ్ సంజయ్ క్షమాపణ చెప్పాల్సింది ఒక వార్త సో నిన్న మునా వీళ్ళు పండి సంజయ్ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన కామెంట్ మనం చూసినా నిన్న వాళ్ళు నల్లబ్యాడ్లతో నిరసన తెలిపినట్టు కూడా చూసినాం సో మేము అమ్ముడు పోయామని ఎట్లా మేము అమ్ముడు పోయామని ఎట్లా అంటున్నారు ఉద్యోగ సంఘాల లీడర్ ఫైర్ మేము ఉద్యోగుల సమస్యలు ఏం పరిష్కారం కాలేదో చెప్పాలి రాష్ట్ర అర్థ పరిస్థితి బాలయ్య జీతాలు లేటు తమను కేసీఆర్ కడపలో పెట్టుకొని కాపాడుకుంటున్నారు కామెంట్ సో టీఎన్జిఓ నేతలపై చర్యలు తీసుకుని సీఓ వికాసరాజుకు బీజేపీ నేతల కంప్లైంట్ సో వీళ్ళు మాట్లాడగానే ఇమీడియట్గా బీజేపీ కంప్లైంట్ ఇచ్చింది ఈ కంప్లైంట్ల కోసం ఒక వింగ్ పెట్టుకుంది బీజేపీ పార్టీ సో ఇమీడియట్ కంప్లైంట్ వేసి అక్కడ యాక్షన్ తీసుకుంటుంది సో ఇది ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఒక పార్టీకి ఓటు వేయమని ఎక్కడ చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగులు సొంత నిర్ణయం అది వాళ్ళని మీరు ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ ఉద్యోగులు అంటే అందరూ చదువుకున్న వాళ్ళే చదువుకుని ఉద్యోగం వస్తారు కదా ఏ పార్టీకి వేయాలి మీరు పిలిపిస్తారు ఓకే మీరు ఒక ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటారు కానీ ఖచ్చితంగా ఒక అసోసియేషన్ నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అయితే కాదు కదా మీ టీఎన్జిఓ కానీ ఎన్జిఓ కానీ మరి ఎందుకు అంటే చెప్పడం దాని ద్వారానే బీజేపీ పార్టీ సెట్ అయింది ఇచ్చినట్టు మనం చూస్తున్నాం కౌంటర్ ఇచ్చినట్టు సో సదేవిధంగా ఇంకో సంవత్సరాలు కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేసిన సంఘాలు కూడా ఉన్నాయి దీంట్లో ఇది నిన్న నేతలు రాజేందర్ మమత మాట్లాడటం మనం చూస్తున్నాం సో ఇది ఒక వార్త మొత్తం వెలుగులో అయితే ఇవ్వడం జరిగింది పూర్తిగా వెలుగులో ఎమ్మెల్యేలకు ఫోన్లో డిమాండ్ ఇలా అంటూ కొన్ని వార్తలు అయితే ఇవ్వడం జరిగింది ఎక్కడ పూర్తిగా అంట మెదక్లో అదేవిధంగా బ ఇది వచ్చేసి ఎమ్మెల్యే తా తాండూరులో పూర్తి కొన్ని ఐదారు ఎమ్మెల్యేల నియోజకవర్గ వచ్చిందంటూ వీళ్ళు ఒక వార్త అయితే చేశారు మంత్రి జగదీశ్రెడ్డి ఇంట్లో పిఏఎస్ సోదాలు అంటే ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయొద్దని నోటీస్ ఇచ్చిందంట సో ఓటర్ల వివరాలు ఇవన్నీ పూర్తిగా ఏ ఏజ్ వాళ్ళు ఎంత ఎంతమంది ఉన్నారు ఎక్కడ అనేది ఒక అయితే ఇవ్వడం జరిగింది సో అయితే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండు రోజుల్లో ఇక ఈరోజు ప్రచారం బ్లాస్ట్ అయిపోతుంది కదా అయిపోగానే రేపు ఎల్లుండి ఖచ్చితంగా ఏదో ఒక డ్రామా అయితే క్రియేట్ అవుతుంది అటు టీఆర్ఎస్లో అయినా ఇటు బీజేపీలో అయినా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో మనం చెప్పలేము కానీ సో ఏదో ఒకటి అయితే పొలిటికల్ డ్రామా అయితే జరగబోతుంది అందరూ చూడండి ఒకసారి ఖచ్చితంగా సో చూడండి మనం ఇక్కడ కూడా ఎక్కడ కూడా రాజగోపాల్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నిన్న సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయనకి ఆ నోటి ఆ నోటీస్కి విశ్లేషణకి వివరణ ఇవ్వాలని చెప్పారు కదా ఎక్కడ కూడా ఏ పేజీలో కూడా ఆయన వివరణ ఇచ్చినట్టు కానీ దానికి ఏనందుకు యాక్షన్ తీసుకున్నట్టు కానీ ఏ పేపర్లో కూడా వార్త ఇచ్చినట్టు లేదు అంటే దీని వెనక ఏం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఏం పని చేస్తుంది అన్నట్టు ఎవరి కోసం పనిచేస్తుంది ఇది నిన్ననే మనం చెప్పినాం ఎలా దీనికి సంబంధించి ఏం యాక్షన్ ఉండదు అని చెప్పినాము అదే జరిగింది సో ఇదొక వార్త అయితే మనం చూస్తున్నాము సో వీళ్ళు మరొక ముఖ్యమైన వార్తాపత్రిక చూసుకుంటే నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో చూద్దాం నమస్తే తెలంగాణ పూర్తిగా మనం మాట్లాడుకునే విషయాలు తీసుకునే ఏమైనా వేరే ఇచ్చిరా చూద్దాం సో మునుగోడులో బీజేపీ గుండాగిరి ఓటర్లపై రాజగోపాల్ రెడ్డి అనుచరులలో దాడి సో ఇది ఎక్కడ ప్రతి చోట జరుగుతూనే ఉంది నిన్న పెద్ద ఎత్తున జరిగిందంట ఒక ఏరియాలో ఏ ఊరు చూద్దాం సో రాజగో ఓటల్పై రాజగోపాల్ అంచెల దాడి అంకిరెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం రాజు గులాబీసీలపై దాడులు చేయబడి బీజేపీ ముఖ తిరగబడ్డ తిరుగుపడి గ్రామస్తు కోపంలో బీజేపీ బీజేపీలు టీఆర్ఎస్ కార్యకర్తపై దుర్భాషలు రాళ్ళు కర్లతో దాడులు కవరేజ్కి వెళ్ళి జర్నలిస్టుల పైన దాడి మహిళలు సహా పలువురు గాయాలు సమయం ముఖ్యంగా ప్రచారం ఏమిటంటూ గ్రామస్తులపై బీజేపీ దాడులు దుర్మార్గం మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం ఇదే జరుగు జరుగుతుంది అనమాట ఉప ఎన్నిక వస్తే ఏం జరుగుతుంది ఏం జరగదు ఇక్కడ గొడవ జరుగుతుంటే రాజగోపాల్ రెడ్డి సైదాబాద్కి వెళ్ళిపోయాడు టీఆర్ఎస్ వాళ్ళు నాయకులు వెళ్ళిపోయారు కొట్టుకుంది ఎవరు మన ఊరి ప్రజలు అంకిరెడ్డి గ్రామంలో ఉండే యువకులు కొట్టుకోరు ఇదే జరుగుతాయండి ఉప ఎన్నికలు వస్తే ఇదే జరుగుతాయి అనమాట జరగదు రేపు గెలిస్తే రేపు బీజేపీ పార్టీ గెలిస్తే బీజేపీ పార్టీ టీఆర్ఎస్లోకి తెలంగాణ నెక్స్ట్ వచ్చి తెలంగాణలోకి వస్తే బీజేపీ పార్టీని వాళ్ళు చెప్తారు టీఆర్ఎస్లోకి వస్తే బీఆర్ జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ వస్తారు వీళ్ళు చెప్తారు మనలాంటి వాళ్ళందరూ చూసుకుంటూ కూర్చోవాలి టీవీలో చేతులు కట్టుకొని టీవీలో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి ఏం మాట్లాడతాడు మనం చూడాల్సిందే అంటే ఇవి కొట్టుకున్న వాళ్ళంతా కట్టలు కట్టుకుని చూడాలి అప్పుడు ఇవాళ నిన్న కొట్టుకురుగా వాళ్ళందరూ కట్లు కట్టుకొని చూడాలి ఎందుకు ఎంత సో ఓవరాల్ కూడా ఇది ఇక్కడ కూడా అన్ని సంబంధించిన అదే వార్తలు ఇవ్వడం జరిగింది మోటార్లకు మీటర్లు ముమ్మాటి నిజమే అంటే మాట్లాడడం చూస్తున్నాం సో ఆపరేషన్ కోల్ మాల్ కోసం రాజగోపాల్ కంపెనీ కోట్ల కాంట్రాక్ట్ సుశీ ఇన్ఫ్రాక్ మైనింగ్ లీజులో లో అక్రమాలు క్రమాలు ప్రధాని మోదీ మే ప్రుడు అదాని పక్కన పెట్టి మరీ కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డి కోసం అదాని కంపెనీకి వచ్చిన కాంట్రాక్ట్ రద్దు మైనింగ్లో అనుభవం లేని సుషి కోసం నిబంధనలు మార్పు మునుగోడు ఉప కోసం పద్దెనిమిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల మైనింగ్ లీజ్ రెండు వేల ఇరవై టెండర్లు తీసి రెండు వేల ఇరవై ఒకటిలో మరోసారి టెండర్లు సుశీ ఇన్ఫ్రా చేతిలో ఎత్తేస్తే అదాని కంపెనీ కోసం బొగ్గు దిగుమతి తెలంగాణపై కక్షతో మోదీ షా కుటుం రాజకీయాలు తమాషా సో ఇదనమాట సో అదాని పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డికి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ బీజేపీ గవర్నమెంట్ అప్పచేపిందంట ఈ బొగ్గుకు సంబంధించి సో ఇక్కడ మైనింగ్ రంగంలో అదాని కంపెనీకి అంటే రాజగోపాల్ కంపెనీ తోప మైనింగ్ ట్రాక్ లేకపోయినా సుశీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఎలా దక్కింది సో బిడ్డింగ్ నుంచి ఇతరులు ఎందుకు తప్పించారు టెండర్లలో సుశీ ఇన్ఫ్రా పేర్కొన్న టర్న్ ఓవర్ నెట్ నెట్ నెట్వర్త్ ఎంత అంత ఒత్తిదేనా సుశీ చంద్రగుప్త్ కోల్మెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలా పుట్టుకొచ్చింది రాజగోపాల్ కంపెనీతో చెతగలిసిన ఎంఆర్కేఆర్ కంపెనీ ఓనర్ ఎవరు రాజగోపాల్ కంపెనీ డీల్ కోట్ల డీల్ వెనుక అసలు మతంలో ఏంటంటే ఒక ఎక్స్క్లూజివ్ కథ కథనం అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కథనం ఏందో దీని మీద మనం స్పెషల్గా కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఓవరాల్గా అయితే బీజేపీ ప్రధాని మోడీకి చాలా దగ్గర ఫ్రెండ్ అయిన అదాని కాదని చెప్పేసి బీజేపీ రాజగోపాల్ రెడ్డికి అయితే ఈ కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది అండి దాంట్లో నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు ఓన్లీ లాభం ప్రాఫిట్ రాజగోపాల్ రెడ్డి కంపెనీకి మిగిలే అవకాశం ఉందంట సో దాంట్లో వెయ్యి కోట్లు ఖర్చు అయినా కానీ మనకింద్రా మీరు బాగుపడతా నేను బాగుపడతా చలో బీజేపీలకు వచ్చేయని చెప్పేసి అక్కడ నాయకులతో చెప్పినట్టు మనం గతంలో ప్రచారంలో విన్నాం సో ఇది రాజగోపాల్ అనే ప్రత్యేక కథనం అయితే నమస్తే తెలంగాణ రాసింది ఇది ఏ పేజీలో ఉందో ఏందో పూర్తిగా దాన్ని క్షుణ్ణంగా మనం చదివి ప్రత్యేక కథనం ఇచ్చే ప్రయత్నం అయితే మనం చేద్దాం సో ఇది ఈరోజు ముఖ్యమైన వార్తాపత్రికల విశ్లేషణ ముఖ్యంగా తీసుకుంటే ఒక్కసారి మనం దానికంటే ముందు నల్గొండ జిల్లా వార్తాపత్రికలు పత్రికలు ఎవరు ఇచ్చినా ఏమైనా ముఖ్యమైన వార్తలు ఉన్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రంట్ పేజ్లో ఆల్మోస్ట్ నిన్న జగదీష్ రెడ్డి ఇంట్లో సోదాల విషయమే ఇస్తారు అదొకటి ముఖ్యంగా ఇస్తారు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వార్తలైతే ఇస్తారు సో ఈ ముందుగా మనం అనుకున్నట్టే ఇక్కడ నేటితో ప్రచారం బంద్ అనే వార్త అయితే చూస్తున్నాం ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు ప్రచారం బంద్ తర్వాత ఎవరు అవుటర్ వేరే నియోజకవర్గాలకు సంబంధించిన అయితే ఎవరు ఉండరు సో అదే విధంగా జగదీష్ రెడ్డి మంచి మేడతో గెలుస్తున్నాం ఆయన కూడా అయితే వార్త అయితే చూస్తున్నాం సో ఓటర్ గుర్తింపు ఖచ్చితంగా తీసుకురావాలంటూ కలెక్టర్ వినయకృష్ణారెడ్డి పోలీ ఓటర్లకు అయితే సూచించినట్టు మనం చూస్తున్నాం అదేవిధంగా సాగర్ క్రస్ట్ గేట్లో మూసి అయితే సో ఇన్ఫ్లో తగ్గడంతో సాగర్ సాగర్ కస్ట్ గేట్లు అది కూడా మూసేయడం జరిగిందంటే ఒక వార్త అయితే మనం చూస్తున్నాం సో నకిలీ విత్తనాలతో నష్టపోయాం రుద్దుకాల యజమాను చర్య తీసుకోవాలి దేవరకుండా ఏడీఏ కార్యాలయ పత్తి రైతుల ధర్నా ఈ నకిలీ విత్తనాల లొల్లి అయితే నకిలీ విత్తనాలు అయితే ఎప్పుడు పోదిగా ప్రతి సంవత్సరం ప్రతి పేపర్ జరుగుతూనే ఉంటుంది దీని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అయితే రా తీసుకురావాల్సిన అవసరం ఉంది రైతులు వాళ్ళకి ప్రభుత్వం ఎన్నో లక్షల విలువైన డబ్బులు అయితే వాళ్ళకి ఇస్తుంది రైతుబంధు పేరు మీద కానీ వాళ్ళకు అందించాల్సిన ముడి సరుకు అయితే ఉందో దాన్ని ప్రభుత్వం దాన్ని కూడా ప్రభుత్వమే తీసుకుని ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇట్లా ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు దానికి కొంచెం కష్టపడి దానికి వచ్చిన రిజల్ట్ లేక మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డబ్బులు వృధా కాకుండా ఉంటుంది వీళ్ళ శ్రమ వాళ్ళ ప్రాణాలు పోకుండా కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది సో అదేవిధంగా ముగిసిన మా వడ్డీ మాఫీ పథకం అంటూ ఏదైతే ఉందో మున్స్ నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి ఈ బకాయిల చెల్లింపు ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి బకాయిల చెల్లింపు అనేది నిన్నటిని ముగిసించి ఒక వార్త చూస్తున్నాం దాంట్లో వడ్డీకి సంబంధించి గతంలో ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టావాలో ఆ ట్యాక్స్కి పెనాల్టీ పడుతుంది ఆ పెనాల్టీ మాఫీ తొంభై శాతం మాఫీ జరిగినట్టు కూడా మనం చూస్తున్నాము సో చాలామంది దాన్ని వినియోగించున్నారు దానికి ఎంత మేరకు ఎంత మేరకు దాదాపు సుమారు నాలుగు కోట్ల మేర మేరకు మాత్రమే వచ్చిందంట సో ఇరవై ఇరవై మూడు పాయింట్ ఎనభై రెండు కోట్ల బసాయ బకాయిలు ఉండగా సుమారు నాలుగు కోట్ల మేరకు మాత్రమే వచ్చినట్టు సమాచారం సో బకాయిల చెల్లింపులకు సోమవారం చివరి రోజు కావడంతో పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయం బారులు తీరారు అనగా వార్త అయితే చూస్తున్నాము సో దీనికి మరి తర్వాత ఏం చేస్తారు తక్కువ వచ్చింది కదా దానికి ఏం చేస్తార ఏదన్నా చూడాలి సో ఈ పన్ను బకాయి గురించి దాదాపు మరి వాళ్ళ ఇరవై ఇరవై మూడు కోట్ల ఎనభై రెండు లక్షల అంచనా పెట్టుకున్నారు కేవలం నాలుగు కోట్ల వేరే మేరకు మాత్రమే వచ్చింది కదా సో దీని మీద ఒకసారి మన మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో ఎందుకు మరి తక్కువ వచ్చింది ఒకవేళ తక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ రేపు రేపు నుంచి అప్లై కట్టే వాళ్ళకి ఉన్న మళ్ళీ ఇస్తారా స్కీము ఎప్పుడు ఇస్తారు ఏంటో అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం हेलो सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर मॉर्निंग न्यूज़ लोकल न्यूज़ वाले जो मार्टार्टन हूँ सर సార్ మన నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో మన ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి మన నిన్నదాకా వడ్డీ మాఫీ పథకం అయితే అమలైంది కదా సార్ సో దాంట్లో మీరు అనుకున్నట్టు ఇరవై మూడు కోట్ల ఎనభై రెండు లక్షల టార్గెట్ పెట్టుకున్నారు కానీ కేవలం నాలుగు కోట్లు మాత్రమే వచ్చినట్టు చూస్తున్నాం వార్తల్లో ఈరోజు వార్తాపత్రికల విశ్లేషణ సో ఒకవేళ ఇప్పుడు కట్టుకోలేని వాళ్ళు దానికి వాళ్ళకి ఆప్షన్ ఏమైనా ఉందా సార్ నిన్నటి అయిపోయింది కాబట్టి సార్ లేదు అయితే రాత్రికి అయిపోయింది అది సార్ నైన్టీ పర్సెంట్ వేవారు సార్ సార్ నైన్టీ పర్సెంట్ వేవారు రాత్రికి అయిపోయింది మళ్ళీ రెగ్యులర్ గా మన విత్ పెనాల్టీ కింద కట్టుకోవాలి సార్ అంటే మరి మీ టార్గెట్ కి అంటే ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది కేవలం నాలుగు కోట్లే వచ్చింది కదా సార్ దీనికి మీరు చేయాల్సిన ప్రణాళిక ఏమైనా ఉందా మళ్ళీ ప్రణాళిక అంటే ఏమంటుంది రెగ్యులర్ కనెక్షన్ డ్రైవర్ నాలుగు కోట్లు రాంగ్ అది న్యూస్ అది సార్ ఇక్కడ సాక్షులు ఇచ్చారు ఏమని ఇచ్చారంటే సో ముప్పై ఏడు వేల పై చిలుకు గృహాలు ఉండగా పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది గృహాలకి తొంభై శాతం వడ్డీ మాఫీ వర్తించింది సో వడ్డీ మాఫీ పోగా ఇరవై మూడు పాయింట్ ఎనభై రెండు కోట్లు వసూలు కావాల్సి ఉండగా సుమారు నాలుగు కోట్ల మేర మాత్రమే వచ్చినట్టు సమాచారం సో చూసుకోవాలి సార్ సో మీ అంచనా ప్రకారం వచ్చిందా సార్ రెస్పాన్స్ వచ్చిందా ప్రజల నుంచి ఓకే ఓకే సార్ సో ఇప్పటి నుంచి కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఇంకా మాఫీ పథకంలో పెనాల్టీ కట్టాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో ఇది మన మున్సిపల్ కమిషనర్ కేవి వి రమణాచారితో మాట్లాడితే సో నిన్నటి వరకు ఈ పత్రికలు ఇచ్చిన వివరాల ప్రకారం నాలుగు కోట్లే కదా అంతకంటే ఎక్కువనే వచ్చింది సో ఈ ఆన్లైన్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు పేపర్లో రాసి ఉంటారు సో అంతకంటే ఎక్కువనే వచ్చింది కాబట్టి మేము అఫీషియల్గా ఒక ఫిగర్ అయితే అనౌన్స్ చేస్తాము ఇప్పటివరకు కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ వడ్డీ మాఫీ పథకం రాదు వాళ్ళకి సో వడ్డీతో పాటు పెనాల్టీ కూడా కట్టాలని కేవీ రమణాచారి సార్ చెప్తున్నారు సో ఇది ఈ వడ్డీ మాఫీ పథకం గురించి సో మరొక వార్తలకు వెళ్తే సో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కేసీఆర్ నియంత్ర పాలనకు అంతం కిషన్ రెడ్డి అంటే ఒక వార్త చూస్తున్నాము సో ఇది ఒక వార్త పూర్తిగా మన నిన్న ఇరుముడితో ప్రా శబరిమలకి పాదయాత్ర అంటూ ఇక్కడ నల్గొ నల్గొండ రాంగిలోని హరిహరపుత్ర దేవాలయం నుంచి పాదయాత్రకు వెళ్ళినట్టు మనం వార్త చూస్తున్నాం అదొక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మరొక బిర్యాల్లోగూల మన నల్లబూతి భాస్కర్ రావు వాళ్ళ దగ్గర నుంచి కూడా అన్నదాన కార్యక్రమం అయితే చేశారంట స్వామి మాలదారులకి సో పూర్తిగా ఇక్కడ ఎలక్షన్ సంబంధించిన వార్తలు ఇవ్వడం జరిగింది ఇది మళ్ళీ సూర్యాపేట జిల్లాకి వెళ్ళాము సో ఇది పూర్తి వివరాలు చూసుకుంటే ఈరోజు వార్తాపత్రికల పత్రికల చూసుకుంటే పూర్తిగా జగదీష్ రెడ్డి ఇంట్లో ఐటీ రైట్స్ అనే ఒక వార్త అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల్లో మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్టు ఒక వార్త అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ బదులు మొదటగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే అమిత్ షా మాట్లాడే మనం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా గర్జన ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ దానికి ఈ విధంగా ఏర్పాటు జరుగుతుంది ఎంతమంది వచ్చే అవకాశం ఉంది దానికి ఎంత స్పందన వస్తుంది కూడా చూసే ప్రయత్నం అవసరమైతే ఉంది అదేవిధంగా పత్తి రైతుల ధర్నా అదేవిధంగా మిగతా ఈ మునుగోడులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ టీఆర్ఎస్ పార్టీ ఏమేమి ఇచ్చిందనేది కూడా వార్త ఇవ్వడం జరిగింది అదేవిధంగా కో కొమ్మారి రాజగోపాల్ రెడ్డి కంపెనీకి ముఖ్యంగా కొమ్మారి రాజగోపాల్ రెడ్డి కంపెనీకి ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అది అదాని కాదని ఏ విధంగా వచ్చిన అవసరంగా భారీ పెద్ద ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఇది ఈరోజు వార్తాపత్రికల పత్రికల ముఖ్య విశ్లేషణ రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం ఉండండి లోకల్ న్యూస్ వాళ్ళ నేను మీ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్